హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా ఈ దినపు శుభాబు వందనాలు తెలియజేస్తున్నాను. అందరినీ దేవుడు క్షేమంగా ఉంచాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం కలుగొనుగాక. ఆమేన్. ఆయన కాపాడినందుకు మరొకసారి స్తోత్రం చెబుదామా. స్తోత్రం, 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 హల్లెలూయా. సరే, గత వారాలన్నీ కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. మరొక దినం కూడా దేవుని వాక్యాన్ని విందాం. ప్రభు మనకిచ్చాడు సజీవంగా ఉంచి ఆయన మాటలు వినడానికి మనలందరినీ ఈ స్థలానికి తోడుకొని వచ్చాడు. తప్పక దేవుని మాటలు విందాం. బైబిల్ గ్రంథంలో నుండి యిర్మీయా పుస్తకము 6:16 నుండి 21 వరకు చదవండి. యిర్మీయా పుస్తకము 6:16-21. యెహో ఇలాగ సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచియున్నాను. ఆలకించుడి, వారు చేయు బురదని వినబడుచున్నది, అయితే మేము వినుమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము, భూలోకమా వినుము. ఈ జనులు నా మాట వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించున్నారు గనుక తమ ఆలోచనలను ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించున్నాను. షేబా నుండి వచ్చు సాంబ్రాని నాకెలా దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరకు నాకెలా. మీ దహన బలులను నాకు ఇష్టమైనవి కావు, మీ బలులయందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఈ జనుల మార్గమున నేడు అడ్డురాలను వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరును అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో చదువుకున్నట్లు, ప్రకటించబడినట్లు మరొకసారి మనం దాన్ని ధ్యానిద్దాం. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు ఏంటంటే, మార్గములో నిలబడి మీరు చూడండి. అక్కడ రెండు రకాల మార్గాలు ఉన్నాయి. పురాతనమైన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకున్న కొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ రెండు మార్గాల గురించి మాట్లాడుతున్నాడు. మీరు మార్గంలో నిలబడండి, పురాతనమైన అంటే పాత మార్గాలను గురించి కూడా మీరు విచారణ చేయుడి, అయితే మీరు మేలు కలుగు మార్గం ఏదో అది తెలుసుకొని అడిగి తెలుసుకొని దానిలో మీరు నడుస్తే మీకు అప్పుడు ఏం కలుగుతుంది అంటున్నాడు, నెమ్మది. ఎంతమందికి కావాలండి నెమ్మది? నెమ్మది ఎంతమందికి కావాలి? ప్రశాంతత ఎంతమందికి కావాలి? ఈరోజున చాలామంది జీవితాలలో నెమ్మది లేదు. దుఃఖం, వేదన, ప్రయాసం, ఆరాటం, అసమాధానం, కలవరం ఎందుకు వారి జీవితాల్లో ప్రారంభించబడుతున్నామంటే, వారు నడుస్తున్న మార్గము తెలియక నడుస్తున్నారు. అది వెళుతున్న మార్గం ఏదో వారు అడిగి నడవకుండా జీవిస్తున్నారు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మేలు కలుగు మార్గం ఏదో మీరు అడిగి అందులో మీరు నడవండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. మేలు కలిగే మార్గం ఉంది, కీడు కలిగే మార్గం ఉంది. మనం ఎక్కడున్నామంటే, ఇంకా పాత పద్ధతుల్లోనే, ఇంకా పాత జీవితమే, పాత ఆలోచనలే, పాత చూపులే, పాత అలవాట్లే. కానీ మేలు కలిగే మార్గము ఏది అని ఇంకా మనము తెలుసుకోలేకపోతున్నాం.
తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఇతరులను మనము అడగాలి. నశించిపోతున్న మునిగిపోతున్న వ్యక్తి, అపాయంలో ఉన్న వ్యక్తి ఏమడుగుతాడు మనకు తెలుసు, ఏమడుగుతాడు? సహాయం అడుగుతాడు, రక్షించండి కాపాడండి అడుగుతారు. నువ్వు వెళుతున్న మార్గం సరి అయిందో కాదో, నీ పాత మార్గం ఎలా ఉంది, నువ్వు వెళుతున్న మార్గంలో నీకు సంతోషం ఉందా, నువ్వు వెళుతున్న మార్గంలో నీకు నెమ్మది ఉందా, నువ్వు వెళుతున్న మార్గంలో నీకు ఆరోగ్యం కలిగి ఉందా, నువ్వు వెళుతున్న మార్గంలో నీ పిల్లలు క్షేమంగా ఉన్నారా, నువ్వు వెళుతున్న మార్గంలో నీ కుటుంబం నీకు లోబడే పరిస్థితులు ఉందా అనేది నువ్వేం చేయాలి, తెలుసుకోవాలి. అందుకే ఏమంటున్నాడంటే, ఈరోజు మనం చెప్పుకునే మాట ఏంటంటే, మేలు కలుగు మార్గము. ఏ మార్గము? ఆ మార్గంలో వెళితే ఏమొస్తుందంట? మేలు. అంటే మేలు కలిగే మార్గం కావాలా, లేదయ్యా ఏ మార్గం మాకొద్దు, మా పాత మార్గంలోనే మేము నడుస్తాం. ఎంతమంది కోరుకుంటున్నారు? ఒక కొత్త మార్గం కావాలి, ఒక మంచి మార్గంలో మేలు కలిగే మార్గం మాకు కావాలి, మా బ్రతుకులు మార్చే మార్గం కావాలి, మా జీవితంలో నెమ్మది కలిగే మార్గం కావాలి, మాకు ప్రశాంతత కలిగించే మార్గం కావాలి, మా దుఃఖము నాట్యముగా మారే మార్గం కావాలి, మాకు కలుగుతున్న శ్రమలు ఈ నిందలకు ఇదిగో సమాప్తి కలిగించే మార్గం మాకు కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మార్గానికి ఒక పేరు పెట్టాడు. ఏ మార్గం అది? మేలు కలిగే మార్గం. మార్గాలు రెండు ఉన్నాయి, ఒకటి విశాల మార్గం, ఒకటి విరుకు మార్గం. చాలామంది మీరు బాగా వినండి, ప్రతి దేవుని బిడ్డలారా, ఇంకా మార్గం గురించి తెలుసుకొని కూడా, మేలు కలిగే మార్గం ఏదో కూడా మీరు తెలుసుకొని కూడా ఇంకెక్కడ జీవిస్తున్నారు తెలుసా? పురాతనమైన మార్గంలో జీవిస్తున్నారు. ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు, అయ్యగారు బీరు తాగితే ఏముంది అని అడిగాడు. చర్చికి వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక ఆయన అడిగాడు, పాపం చేస్తే ఏముంది అయ్యగారు అని అడిగాడు. ఒక ఆయన అడిగాడు, అయ్యా అబద్ధం ఆడితే ఏముంది అని అడిగాడు. అంటే బైబిల్ వాక్యం వింటాడు, తను తన కుటుంబాన్ని మేలు కోరే మార్గానికి ఇష్టపడారు ప్రజలు. ఈరోజు చాలామంది కోరుకునే మార్గం ఏంటంటే, ఇదా ఎంజాయ్, ఎంజాయ్లో వెళ్ళే మార్గం కావాలి, జలసా చేసే మార్గం కావాలి, పాపం ఎక్కడైతే ఉందో ఆ మార్గమే నాకు కావాలి, ఎక్కడైతే మోసం ఉందో అదే నాకు కావాలి, ఎక్కడైతే లంచుకొండి తనము అన్యాయమైన మార్గం నడుస్తుందో అదే పాటలో నేను నడవాలి. అది పురాతనమైన మార్గం నాయన, అది విడిచిపెట్టవా, విడిచిపెట్టవా? విడిచిపెడితే నీకు ఇంకొక మార్గం ఉంది, అదే మేలు కలుగు మార్గం. ఒకవేళ నువ్వు పురాతనమైన మార్గంలో ఇంకా ఉంటే నీకు దుఃఖం తప్పదు, నీకు బాధ తప్పదు, నీకు కన్నీరు మిగిల్చే ఉంటుంది, ఇంకా నీకు వేదన ఉంటేనే ఉంటుంది. కానీ ఈరోజు అంటున్నాడు, మీరు పురాతనమైన మార్గములను గురించి కూడా విచారించుడి, ఒకవేళ ఆ మార్గంలో ఉంటే నీకు నెమ్మది కలుగుతుందా లేదా. ఎవరికి వదిలేస్తున్నాడు ఈ మాట? ఎవరికి వదిలేస్తున్నాడు ఈ మార్గ? మీకే. మీరు విచారించుకోండి, మీరు విచారించుకోండి మీ మార్గం గురించి, మీరు వెళ్తున్న త్రోవను గురించి విచారించుకోండి. నేను సరిగ్గా నడుస్తున్నానా, సరిగ్గా వెళ్తున్నానా? కొన్నిసార్లు మీరు రెండు ప్రదేవన పడ్డారా, మనం వెళ్తున్న మార్గంలో మనము ఒకవేళ ఆలోచించకుండా మార్గంలో ప్రయాణం చేస్తే ఏమవుతుంది? మనకి నష్టం జరుగుతుంది. ఒకవేళ బాయిలో పడవచ్చు, ఒకవేళ లేదా ఏదన్నా వెహికల్ వచ్చి మనం ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు వినాలి, పురాతనమైన మార్గాల గురించి అంటే పాత మార్గం ఏదో నువ్వే విచారించుకో. నీ మార్గం ఎలా ఉంది? ఇక్కడ ఎవ్వరు చెప్పేది లేదండి, నీ మార్గమును గురించి నువ్వే విచారించుకోవాలి. విచారణ అంటే నేను వెళ్తున్న మార్గం సరి అయిందా కాదా, నేను జీవిస్తున్న మార్గం సరి అయిందా కాదా, ఒకసారి మీరు వినాలి ప్రియ దేవుని బిడ్డలారా.
జక్కయ్య తను వెళ్తున్న మార్గం ఎలాంటిది? ఎలాంటిది? ప్రజల్ని దుఃఖపెట్టే మార్గం, అన్యాయంగా దోసుకునే మార్గం. ఇప్పుడు తన మార్గం ఏంటంటే, అయ్యో నేను ఇంత సంపాదిస్తున్నా, ఇంత కష్టపడుతున్నా, నాకు మేలు లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. జక్కయ్యలు ఏమి లేదు? ఏమి లేదండి? నెమ్మది లేదు. ఎంత సంపాదించినా నెమ్మది లేదు. ఏమి లేదు? నెమ్మది లేదు. ఇక్కడ ఏమంటుంది? మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకున్నది, అప్పుడు మీకు ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? నెమ్మది. జక్కయ్యకు నెమ్మది లేదు. జక్కయ్య తెలుసుకున్నాడు ఏంటి, మేలు కలుగు మార్గం ఏదో అందులో వెళ్ళాలి, అందులోకి వెళితే నాకేమొస్తుంది? నెమ్మది అని అడిగి తెలుసుకున్నాడు. యేసు ప్రభు ఇదే దారికుంటూ వస్తాడని అడిగాడు. అడిగాడలేదా? అడిగాడలేదండి. అడిగాడు. అడిగి ఏం చేశాడు? చెట్టెక్కాడు. అడగకుండా చెట్టెక్కలేదండి. అడగకుండా చెట్టెక్కలేదు. ముందు విచారించాడు. అవును, నేను ఈ మార్గంలో ఉంటే నాకేమైనా సంతోషం ఉందా? నేను చేస్తున్న పనిలో నాకేమైనా నెమ్మది ఉందా? నేను జీవిస్తున్న ఈ జీవితంలో నాకేమైనా సంతోషం ఉందా అని తను ముందు ఏం చేసుకున్నాడు? విచారించుకొని, అయ్యో నేను వెళుతున్న ఈ పాత మార్గంలో నాకు ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. అయితే మేలు కలుగు మార్గం ఏదో నేను తెలుసుకోవాలని చెప్పి అడిగాడు. అడిగితే మెస్సయ్య వస్తున్నాడు, ఆయన నీకు మేలు కలగజేసే మార్గం అని తెలుసుకుని మేడి చెట్టుకి ఇక యేసును చూశాడు, యేసయ్య చూశాడు. వారిద్దరు పిలిచాడు, యేసయ్య, జక్కయ్య, ఇక నుండి నీ ఇంటికి రక్షణ వచ్చింది, నీకు మేలు కలిగింది, నీకు నెమ్మది వస్తుంది. అప్పటి వరకు జక్కయ్య జీవితంలో నెమ్మది లేని తన బ్రతుకులో ఇప్పుడు జక్కయ్యలో నెమ్మది ప్రారంభించబడింది. ఆమెన్ చెప్పండి గట్టిగా. తెలుసుకుందా లేదండి? మీరు తెలుసుకున్నారా? ఒక్కసారి మీ పాత మార్గం ఎలా ఉంది, పురాతనమైన మార్గం ఎలా ఉంది? ఒకసారి ఆ మార్గంలో మీకేమైనా సంతోషం ఉందా? మీరు జీవించిన మార్గంలో నెమ్మది ఉందా? ఉందా మీరు చెప్పాలి. ఆ మార్గంలో నెమ్మది ఉందా? లేదు. ఇప్పుడు ఈయన అంటున్న మార్గం ఏంటంటే, మేలు కలుగు మార్గం ఏదో అడగాలి. వన్, మనం వెళుతున్న మార్గం మేలేదా, మేలు కలిగిందేనా? రెండు రకాల మార్గాలు ఉంటాయండి, ఒకటి ఇరుకు, ఒకటి విశాల. ఈ విశాల మార్గానికి అందరు వెళతారా, కొందరు వెళ్తారా? ఎందుకు అందరు వెళ్తారు? ఆ మార్గం ఎలాంటిదంటే ఎంజాయ్ చేయొచ్చు. ఆ మార్గంలో సుఖముంది, ఆ మార్గంలో సంతోషం ఉంది వాళ్ళకి. లోకానుసారంగా అంటే తాగడం, తినడం, ఎగరడం, మోసం చేయడం, అబద్ధం ఆడడం, ఇదంతా కూడా అది విశాలత. అందరు వెళ్తారు అందులోకి. కానీ కొందరే వెళ్ళే మార్గం ఎలాంటిదంటే అది మేలు కలుగు మార్గం. ఆ మార్గంలో వెళితే వాళ్ళకు మేలే కలుగుతుంది. అదే క్రీస్తు మార్గం. ఆమెన్ చెప్పండి గట్టిగా. బైబిల్ వాక్యంలో యోహాను సువార్త 14:14 ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 14:14 ఒకసారి చదవండి. నేనే మార్గం సత్యం. నా నామమును మీరు నన్నేమి అడిగినను? యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను? నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను? నేను చేతును మీరు నన్ను ప్రేమించిన ఎడల, నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, నీ యొద్దకు ఎల్లప్పుడూ నుండు. కాదండి, ఆరో వచనం 14:6 యేసు నేనే మార్గము. మీరు బాగా వినాలి. యేసు ఏమంటున్నాడు? నేనే మార్గము సత్యము జీవమును. నా ద్వారా తప్పనే తండ్రి యొద్దకు రాడు. ఏ మార్గం ఇది? మార్గం ఎవరు? యేసు మార్గం. ఎలాంటిది అది? మేలు కలిగే మార్గం. అంతేకాదు అది సత్యము మార్గం. అంతేకాదు ఆ మార్గంలో వెళ్ళువాడు జీవించబడతాడు.
ఆ మార్గం గుండా వెళ్ళే వ్యక్తి ఏమవుతాడు? జీవించబడతాడు. అంటే మరణం తన దగ్గరికి వచ్చిన బ్రతుకుతాడు. ఎందుకంటే ఆ మార్గమే ఏసయ్య ఉన్నాడు. ఆ మార్గమే ఏసయ్య ఉన్నాడు. నేనే మార్గం. మార్గం ఎవరు? ఎవరు? ఏసే మార్గం. హల్లెలూయా. అందుకే బైబిల్ వాక్యం చెప్తుంది, యేసు ఆ మార్గమును వెళ్ళేవారు అది మేలు కలిగే మార్గం. నేను అంటున్నాను, యేసు నమ్ముకొని యేసు చెప్పిన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన చెప్పిన ధర్మశాస్త్ర ప్రకారం బ్రతుకుతున్న మీకు మేలు కలిగిందా కీడు కలిగిందా? ఎంతమందికి మేలు? అయ్యా ఈ మార్గం మేలే. మేలు అనడానికి కొన్ని ఆధారాలు చెప్తా. ఈ మార్గం ఎలాంటిదంటే జీవవృక్షములకు, చూడండి, జీవవృక్షమునకు పోవు మార్గము అని రాసిపెట్టాడు ఆది కాండంలో. చూడండి అక్కడ మాట చదువుతారా, ఆది కాండం 3:24 వచ్చిన ఆ మార్గం మేలు కలిగేది. ఎట్లాంటిది మేలు? ఎలాంటి మేలు? రైట్, 1 ఆది కాండం 3:24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కేరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును. రైట్, మీరు వినాలి. మార్గం ఎలాంటి మార్గం? మేలు కలిగే మార్గం అంటే మీరు బాగా వినాలి. ఎలాంటి మేలు మనకు కలగజేస్తుందంటే ఆ మార్గము గుండా వెళితే మనం ఎక్కడికి వెళ్తాం? మరి అవ్వ ఆదాము ఏ మార్గంలో వెళ్ళారు? వినాలి. మేలు కలిగే మార్గంలో నడిచారా? లేదు. ఎవరి మార్గం? యేసు మార్గంలో వారు నడవలే. దేవుడు చెప్పిన మార్గంలో వారు నడవలే. అపవాదియగు సాతాను చెప్పిన మార్గములో, సాతాను చెప్పిన బోధలో, సాతాను చెప్పిన మాటల్లో వారు మోసపోయి విని వారు నడుచిన మార్గము అది మేలు కలిగ చేసే మార్గం కాదు. అది జీవవృక్షమునకు పోవు మార్గము కాదు. కానీ ఆ మార్గం ఎలాంటిది వాళ్ళు వెళ్ళింది? ఇప్పుడు శ్రమలతో కూడిన మార్గం, దుఃఖముతో కూడిన మార్గం, బాధతో కూడిన మార్గం. ఇప్పుడు వాళ్ళు బాధను అనుభవిస్తున్నారా, మేలు అనుభవిస్తున్నారా? చెప్పాలి. ఏమనుభవిస్తున్నారు? బాధ. ఒకవేళ దేవుని మాట వింటే, దేవుడు చెప్పింది చేయగలిగితే, దేవుడు వినమన్నది వినగలిగితే వారు ఎక్కడికి పోదురు? జీవవృక్షమునకు పోవు మార్గమున పోవుదురు. అయితే ఇప్పుడు వారిని జీవవృక్ష మార్గమున పోవడానికి వీలు లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? అపవాది మార్గములు వెళ్ళారు కనుక మరలా ఈ మార్గానికి వస్తారేమో అని చెప్పి ఆ మార్గమునకు దేవుడు ఏమేస్తున్నాడు? అగ్ని జ్వాలల లాంటి కంచా వేశాడు. ఇప్పుడు ఎంతమంది కావాలి మనం వెళ్ళే మార్గం ఎక్కడికి పోవాలని? అమ్మ ఎక్కడికి పోవాలండి మన మార్గం? సపోర్ట్ చేయట్లేదు. నేను మనము నమ్ముకుంది యేసుని, ఆరాధిస్తుంది, మందిరానికి వస్తుంది, మన మార్గం కదా ఇది. యేసు మార్గం అయినాడు కదా, ఆ మార్గము ఎక్కడికి పోవాలండి? జీవవృక్షమునకు మార్గం. మన మార్గం ఎక్కడికి అంటే జీవవృక్షం అంటే జీవించబడతాం, ఇంకా చనిపోం, అదే పరలోకం. అక్కడ మరణం ఉందా? ఇంకా అక్కడ బతికిన వ్యక్తి ఇంకా చచ్చిపోడు. ఎందుకు? అది పరలోకం. ఆమేన్. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన వ్యక్తి ఎప్పుడు కూడా ఏమై ఉంటాడు? జీవిస్తూ ఉంటాడు. అందుకే అన్నాడు కదా, నేను మార్గమునై ఉన్నాను, ఆ మార్గమే జీవమైంది, ఆ మార్గమే సత్యం, సత్యము నేనే, జీవము నేనే, మార్గము నేనే. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏమై ఉన్నాడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు? ఏమై ఉన్నాడు? మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. కనుక సత్యము కావాలన్నా ఆయన యొద్దకి రావాలి, మార్గము నడవాలన్నా ఆయన మార్గంలో నడవాలి, ఒకవేళ జీవించబడాలన్నా ఆయన యొద్దకే రావాలి. అప్పుడే నీవు జీవించబడతావు, నీవు నడిపించబడతావు, అంతేకాదు నీవు సత్యములోనికి వెళ్తావు. అందుకే అన్నాడు కదా, మేలు కలుగు మార్గం ఏదో అని చెప్పి ఏమన్నాడు? మళ్ళా అడగండి. అడగాల వద్దా? సపోర్ట్ చేయండి. మీరు అడిగారా? మీరు వెళుతున్న మార్గం మేలు కలిగేదేనా? మీరు వెళుతున్న మార్గం మీకు మేలు కలుగజేస్తుందా?
మీరు వెళ్తున్న మార్గము యేసు మార్గమయ్యున్న మార్గములు ఎవరైతే నడుస్తారో ఆ మార్గం ఎక్కడికి తీసుకుపోతుందో తెలుసా? జీవవృక్షమునకు పోవు మార్గం అది. ఆమేన్. యేసునందు ఎవరైతే నడుస్తారో ఆ మేలు కలిగిన మార్గములో ఎవరైతే నిలబడతారో ఆ మార్గం ఎక్కడికి పోతుంది? చెప్పు చేయండి, ఎక్కడ తీసుకుపోతుంది ఆ మార్గం? మే జీవవృక్షమునకు పోవు మార్గం అది. అంటే పరలోకానికి తీసుకొని వెళ్ళే మార్గం అది, మేలు కలిగిన మార్గం. ఆ మార్గంలో నీకేం కలుగుతుందంట? మేలు. ఇంకో మాట చూద్దాం, మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో 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 మీరు నడుచుకోండి. ఎందులో నడుచుకోవాలి? ఎందులో ఎందులో? మరి ఇంకో మార్గం ఉంది కదా, పురాతనమైన మార్గములను గూర్చి మీరు నడవండి అని చెప్పలే. వాటిని గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు నడిచిన మార్గం సరి అయిందేనా? నేను అంటున్నానండి, ఇంకో భార్య ఉండగా ఇంకొక భార్యను తీసుకుపోవడం ఇది కరెక్ట్ మార్గమేనా? అమ్మా అమ్మా, తాగి భార్యలను పిల్లలను కొట్టడం ఇది కరెక్ట్ మార్గమేనా? లంచం తీసుకోవడం, పనిచేయడానికి లంచం తీసుకోవడం ఇది కరెక్ట్ మార్గమేనా? మార్గమేనా? ఏం సపోర్ట్ చేయట్లేదు, ఇది నిజమైన మార్గమేనా? మరి ఇంకో మాట చెప్తున్నా, ఒక కుటుంబాన్ని పచ్చని కాపురాన్ని చిచ్చుబెట్టి విడాకులు చేపియడం ఇది కరెక్టేనా? అన్యాయమైన తీర్పు తీయడం ఇది కరెక్ట్ మార్గమేనా? ఒకరితో ఒక తీరుగా ఇంకొకరితో ఇంకొక తీరుగా మాట్లాడడం ఇది చక్కని మార్గమేనా? మీకేమైనా చక్కగా అనిపించిందా ఈ మార్గం? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఇది వంకరతనపు మార్గము, ఇది చెడు మార్గము, ఇది పాపానికి తీసుకొని వెళ్ళే మార్గము, నిన్ను నరకానికి నడిపించే మార్గము. అందుకే పురాతనమైన మార్గమును గురించి ఒక్కసారి ఇదిగో క్రైస్తవుల దేవుని బిడ్డ సమాజమా ఆలోచించుకో, విచారణ చేసుకో అని దేవుడు హెచ్చరిస్తూ, ఒకవేళ నువ్వు వెళ్ళవలసిన మార్గం ఏమైందో తెలుసా? అది మేలు కలిగే మార్గము, అందులో మీరు నడవండి. నడుస్తే మీకు మేలు, మీకు సమాధానం, మీకు నెమ్మది కలుగుతుంది. కొట్టండి చప్పట్లు, స్తోత్రరా. నేను అంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పురాతనమైన మార్గంలో ఉన్నప్పుడు ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు కన్నీరే, మనం శాంతి లేదు గుండెల్లో. మా కుటుంబం అంతా కూడా వీధుల పాలైపోయింది, పేరు ప్రఖ్యాతలు పోయినవి, గౌరవం పోయింది, మంచితనం సచ్చిపోయింది. ఎందుకంటే మా కుటుంబము చల్లాచెదురుగా మారిపోయింది. ఎప్పుడైతే ఆ పురాతనమైన మార్గాల గురించి ఆలోచించుకొని ఇది నా మార్గము కాదు అని అడిగి అడిగా, అదే దేవుని సేవకుని అడిగాం, చెప్పాడు దేవుని వాక్యం మాకు చెప్పింది, దేవుడు మాకు బోధించాడు, అయ్యా ఈ మార్గంలో వెళ్తే నీకు సమాధానం ఉండదు, ఆ మార్గాన్ని వదిలిపెట్టాం, మేలు కలుగు మార్గంలోకి వచ్చాం, ఇప్పుడు మాకు నెమ్మది, ఇప్పుడు మాకు నెమ్మది, ప్రశాంతత. అదిగో మధుగారు ఉన్నారు, నువ్వు ఇంత ముందుకున్న మార్గంలో నీకు ఏమైనా సంతోషం ఉందా? నీకు మేలుందా? నీకేమైనా ఆశీర్వాదం కలిగిందా నాయన? ఎప్పుడైతే ఏసయ్య దగ్గరకు వచ్చావో, అయ్యో ఈ మార్గాలన్నీ తిరిగి 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 నా బ్రతుకు సచ్చిపోయే పరిస్థితికి వచ్చిందే, ఇక ఈ మార్గం నాకొద్దు, ఈ తాగుడు నాకొద్దు, ఈ పాపం నాకొద్దు, ఈ లంచుకొండితనం నాకొద్దు, ఈ వ్యభిచార బ్రతుకు నాకొద్దు, అన్యాయమైన బ్రతుకు నాకొద్దు, ఇదిగో మేలు చేస్తా, ఇదిగో ఆశీర్వాదంగా ఉండి ఇతరులకు ఉపయోగకరంగా మారుతా అని కోరుకుంటే అదే మార్గం. ఆ మార్గంలో నువ్వు నడిస్తే ఆ మార్గం నిన్ను ఎక్కడ తీసుకుపోతుంది? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పుదామా గట్టిగా, స్తోత్రం చెప్పుదామా గట్టిగా. ఈ రోజున చాలా మంది ఎక్కడ కోరుకుంటున్నారు తెలుసా? లోకపు మార్గంలోనే, పాపపు మార్గంలోనే, అన్యాయ మార్గంలో బ్రతకాలి, ఇందులోనే జీవించాలి, ఇందులోనే ఆనందించాలి, ఇందులోనే బ్రతకాలి. ఒకవేళ ఈ మార్గమున వెళితే ఈ మార్గము నీకు ఎక్కడ తీసుకుని వెళ్తుంది తెలుసా? నాశనానికి తీసుకుని వెళ్తుంది. మత్తయి సువార్తలు అంటాడు కదా, విశాల మార్గం, అది నిన్ను ఎక్కడ తీసుకొని పోతుందంట? నాశనానికి. చదవండి అన్నమాట, చదవండి త్వరగా త్వరగా చదవాలి. నాశనానికి తీసుకుని వెళ్తుంది. మత్తయి సువార్తలు తీసారా? చెప్పండి రిఫరెన్స్. 7:13 త్వరగా. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోగు ద్వారము వెడల్పును. ఇప్పుడు మీరు బాగా వినాలి, నాశనానికి పోయే మార్గం ఏది? ఇది పురాతనమైన మార్గం, ఇది పాత మార్గం. ఎంతమంది ఉన్నారండి ఇంకా పాత మార్గంలో? అయ్యా పాత మార్గంలో ఉన్నోళ్ళు, కోపం మానుకోనోళ్ళు,
పాపాన్ని మానుకోలేను, త్రాగుడు మానుకోలేను, లంచగొండితనం మానుకోలేను, ఇదంతా ఇంకెక్కడున్నట్లు. అంటే ఆ మార్గం గురించి ఇంకా మీరేం చేయలే, విచారణ చేసుకోలే. ఎంతమంది రెడీగా ఉన్నారు? నా మార్గము గురించి ఈరోజు నేను విచారణ చేస్తా, నేను వెళుతున్న మార్గం మేలు కలిగే మార్గంలో ఉన్నానా, లేదు ఇంకా నేను పురాతనమైన మార్గంలో ఉన్నానా. ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా అల్లలు చెప్పండి. అందుకే వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది, ఇరుక్కు మార్గమును వెళ్ళువారు ఎక్కడికి వెళ్తారు, అది ఆ మార్గం ఎక్కడ తీసుకుపోతుంది, అది నాశనం. అక్కడ పండ్లు కొరుకుటయు, ఏడ్చుటయు, ప్రాలాపించుటయు, అవన్నీ ఉంటాయా అక్కడికి వెళ్తే. కానీ మేలు కలిగే మార్గములు వెళితే ఎక్కడ తీసుకుపోతుంది. ఇంకొకటి, వన్, ఈ మేలు కలిగే మార్గం చేసే పని అందులో నడిస్తే ఫస్ట్ మనకేమొస్తుంది, జీవించబడతాము. ఆమేన్. అంటే శరీరానుసారమైన మరణం అందరం చస్తాం, కానీ ఆత్మలో మరణించకుండా జీవించబడతాం. ఎక్కడే ఎక్కడ జీవం, ఈ మేలు మలుగ మార్గం ఎక్కడ జీవింపజేస్తుంది, ఆత్మ చచ్చిపోకుండా ఆత్మను కాపాడేటట్లు చేస్తుంది మార్గం. రెండోది, ఈ మార్గం ఏం చేస్తుందో తెలుసా, చదవండి, మేలు కలుగు మార్గం ఏం చేస్తుందో, ఆదికాండం 28, సారీ మొదటి మార్గం గురించి మాట్లాడదాం. 16 కీర్తన 11 వచ్చిన చూడండి, జీవవృక్షమునకు పోవు మార్గమును గురించి మాట్లాడుతున్నా. 16:11 కీర్తన, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు. ఎవరు తెలియజేశారు చెప్పాలి, ఎవరిని అడిగితే, నువ్వు అడగాల వద్దా, అడిగావా, అడిగితే నీకేం చేసిండంట. దావీదు భక్తుడు ఏమంటున్నాడు, నేను ఆయన అడిగినప్పుడు, అయ్యా నీవు నాకు జీవవృక్ష. చదవండి, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదేవు. ఎవరు తెలియజేశారు చెప్పాలి, చెప్పాలి, ఎవరు తెలియజేశారు. మరి ఎవరిని అడగాలి మనం, జీవ మార్గంలో వెళ్ళాలి అంటే ఎవరిని అడగాలి, మేలు కలిగే మార్గంలో వెళ్ళాలంటే ఎవరిని అడగాలి, యేసయ్యని అడగాలి, సృష్టించిన సృష్టికర్తను అడగాలి, నీకు ప్రాణం ఇచ్చిన దేవుని అడగాలి, భూమి మీదకి పంపిన దేవుని అడగాలి. ఆయన్ని మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు, ఆ యేసుని అడిగితే ఆయన అంటున్నాడు దావీదు భక్తుడు, జీవ మార్గముల గురించి నీవు నాకు తెలియజేసితివి, దాని సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఆమేన్. చూసినవా, ఆ మార్గములో నడిస్తే ఏముంటుందట, ఏ సంతోషం, సంపూర్ణ ఏ సంతోషం, సంపూర్ణ. మొదట ఏం చెప్పాడు, మేలు కలుగు మార్గములో నడిస్తే నెమ్మది, రెండోది సంపూర్ణ సంతోషం. ఏ మార్గంలో నడిస్తే, అది జీవ మార్గం, అది చక్కని మార్గం. ఏ మార్గం, అది మేలు కలిగే మార్గం. ఆ మార్గంలో ఫస్ట్ ఏమొస్తుంది మనకు, నెమ్మది, రెండోది సంపూర్ణ సంతోషం. ఎంతమంది కావాలండి సంపూర్ణ సంతోషం, అయ్యా నాకు సంతోషం లేదు. సంతోషము లేదు అంటే ఈరోజున జీవ మార్గమునకు పో మార్గమున వెళ్ళాలి, మేలు కలిగే మార్గం వెళ్ళాలి, అదే యేసు మార్గం. ఆమెన్ చెప్పరా, ఏమొద్దులే చెప్పకండి, అడిగి చెప్పండి. యేసు మార్గంలో వెళితే, మేలు కలిగే మార్గంలో వెళితే నీకేమొస్తుంది, నెమ్మది, రెండోది సంపూర్ణ సంతోషం. ఎంతమందికి కావాలి సంపూర్ణ సంతోషం, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో, ఆనందం సంతోషమే నా యేసుని. ఏ మార్గములో సంతోషం ఎప్పుడు, యేసు మార్గములో. అదే ఏ మార్గం, దానికి ఏం పేరు పెట్టుకున్నాం, మేలు కలుగు మార్గం. ఇప్పుడు ఇది పురాతనమైన మార్గాల గురించి కాదు నేను మాట్లాడేది, పురాతనమైన మార్గాల గురించి. మీరు ఏం చేసుకోవాలి ఇప్పుడు, విచారణ చేయాలి. అరే నేను ఇంతముందుకు తాగే వ్యక్తిని, మరలా తాగుతున్నానా, ఇంతముందుకు పాపం చేసిన, ఇప్పుడు పాపం చేస్తున్నానా, అయితే నా మార్గం ఇంకా మారలే. ఇంతముందుకు తమలపాకులు తినేది, ఇప్పుడు తింటున్నా, తింటే
ఇంకా పాత మార్గంలోనే ఉన్నట్టు. అయితే ఏ మార్గం కోల్పోతున్నావు నువ్వు? నీకు మేలు కలగ చేసే మార్గానికి దూరం అయిపోతున్నావు. అందుకే నీ కుటుంబంలో మేలు జరగట్లేదు, అందుకే నీకు నెమ్మది లేదు, అందుకే నీకు సంపూర్ణ సంతోషము నీ ఇంట్లో ఉండలేకపోతుంది. ఒకవేళ సంతోషము కావాలన్నా, నీకు మేలు కావాలన్నా, నీకు నెమ్మది కావాలన్నా, నీవు నీరు ఆ మేలు కలిగే మార్గములు నడవాలి. అదే యేసు మార్గములో. ఆమేన్. యేసయ్య మార్గంలో నడిస్తే ఎంతమందికి ఉందండి సంతోషం? ఎంతమందికి సంతోషం? ఓకే, ఇప్పుడు మీకు సంతోషం ఎప్పుడొచ్చింది? యేసే మార్గం, ఆయనతో నడిస్తే, ఆయన మార్గం కదా, ఆ మార్గంలో నడిస్తే నెమ్మది వచ్చిందా? ఆ పక్కోళ్ళని చూసి చెప్పండి, చేతులు ఇవ్వద్దు, పక్కోళ్ళని చూసి చెప్పండి. యేసే మార్గం, ఆ మార్గంలో నేను నడుస్తున్నప్పుడు నాకు నెమ్మది కలిగింది. అంతేకాదు, సంపూర్ణ పూర్తి సంతోషం ఉన్నది. ఎందులో ఉంది నెమ్మది? ఎందులో ఉంది సంతోషం? ఎందులో ఉంది? అందుకే దేవుని వాక్యం చెప్పింది మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు నేను మీరు వస్తే, నా మార్గంలో మీరు నడిస్తే మీకు విశ్రాంతి. మూడోది కదా, ఈ మేలు కలుగు మార్గంలో నడిస్తే ఒకటి నెమ్మది, రెండోది, మూడోది విశ్రాంతి. ఆమెన్ చెబుదామా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్ద కంటే ఆయన ఏమైనాడు? మార్గం కదా, ఆ మార్గంలోకి వస్తే ఏమవుతుందంటే మీకు ఓ మీ భారం అంతా ఏమైపోతుంది అమ్మా? మీ గుండెల్లో పెద్ద గుండ్రాయి పెట్టినట్టుందా ఎవరికన్నా? మీ నెత్తి మీద గుండ్రాయి పెట్టిన శోకం ఉందా? చప్పుడు చేయండి. లేవా? బాధలు లేవా? దుఃఖాలు లేవా? వేదన లేదా? ఎందుకు లేదు? యేసయ్య పిలిచినప్పుడు ఆ మార్గంలో వచ్చారు, అందుకే మీ భారం ఆయన మోసాడు. మీకేమిచ్చండి ఇప్పుడు? నీకు సంగతి తెలుసా? మీరు మూటెత్తుకొని పోతుంటే యేసయ్య వచ్చి అన్నాడు, బిడ్డ నువ్వు మోయక బిడ్డ నేను మోస్తాను. ఇప్పుడు నీకేమైందా భారం? ఎప్పుడు మోసిండు? ఎప్పుడు మోసిండు? ఆయన చెప్పిన మార్గంలో నువ్వు నడిచినప్పుడే. కనుక ఆయన చెప్పినట్టు నువ్వు చేయకపోయినావు అనుకో, మళ్ళా పురాతనమైన మార్గంలో ఉన్నాడు అనుకో, ఉన్న మూట కంటే ఇంకొక మూట పెడతారు నీకు. పురాతన మార్గంలో మూట దించరు. ఒక గాడిదంట, ఒక యజమానుడికి ఒక గాడిద ఉండేదంట. ఆ గాడిది ఒక వాగుండేదంట మధ్యలో. ఆ గాడిద మీద రోజు ఉప్పు బస్తా కొట్టుకొచ్చి చూడు, మోయలేక ఈ గాడిద మీద పెట్టేది. ఈ గాడిద మోయలేక యాస్ట్కి వచ్చి ఒకనాడు మంచి ఆలోచన కలిగిందంట. ఈ గాడిద పటుక్కమని గాడిద ఆ వాగులకు రాగానే కాలు వంగినట్టు అయింది. ఆ గాడిద కిందికి వంగసరికి ఆ ఉప్పు మూట నీళ్ళల్లో పోయింది. ఇక పోయేసరికి ఏమైపోయింది? కరిగిపోయింది. ఇక తేలికపోతుంది నడుచుకుంటే గాడిది. అమ్మా నా బరువంత పోయిందయ్యా, నా తేలికైందయ్యా అని చెప్పి ఇక యజమానుడికి బహు నష్టం కలుగజేస్తుంది. ఈ గాడిద వల్ల నాకు ఎంతో నష్టం కలుగుతుంది, ఈ గాడిద వల్ల నాకు బాధ కలుగుతుంది, ఈ గాడిద ఇక్కడికి రాగానే మునుగుతుంది, లేచి వెళ్ళిపోతుంది. ఉప్పు బస్తా చాలా ఖరీదు కదా, కొన్ని పైసలు పెట్టుకొని కొచ్చుకుంటున్నాడు పాపం. అంత కూడా యజమానుడికి ఏం తీసుకొస్తుందా? గాడిద నష్టం చేస్తుంది. ఒకనాడు ఈ గాడిద గురించి బాగా ఆలోచించాడు. ఈ గాడిద గురించి ఆలోచించిన ఈ గాడిద యజమానుడు, అరే ఇది వాగులోకి రాగానే, వాగులోకి ఎప్పుడైతే వస్తుందో పోతుంది బాబాయ్, అది పోతుంది, వస్తుంది మానిట. ప్రైజ్ ది లార్డ్. ఈ గాడిద మరొకసారి ఏం చేసిందంటే, ఈ గాడిద మీద బట్టలు మూట పెట్టిండు. కొంచెం మెడికల్ షాప్కి వెళ్ళి, స్తోత్రం హల్లెలూయా, అది కదిలి పైన కదిలి, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఇప్పుడు ఈ గాడిద మీద బట్టల మూట పెట్టి ఇక ప్రయాణం చేపిస్తుంది. ఈ గాడిద అనుకుంది, యథావిధిగా నేను వచ్చినప్పుడల్లా మునిగితే ఏమవుతుంది? అబ్బా ఈ నది నాకు ఎంత తేలికిస్తుంది, ఈ నది నాకు బరువును తీసేస్తుంది, అబ్బా ఎంత చక్కని మార్గం ఇది, ఎంత చక్కని మార్గం అనుకొని అది మోస్తున్న బట్టల మూట తీసుకొని వచ్చింది. యథావిధిగా ఎప్పుడు చేస్తున్నట్టు అది వచ్చింది, ఆ వాగులో మునిగింది. మునిగినట్టే మునిగిపోతుంది. ఇప్పుడు ఉప్పు అయితే కరిగిపోతుంది కానీ బట్టలు కరిగిపోతాయా? ఇంకేమైతే నీళ్ళలో మునిగితే?
ఇక బరువెక్కువైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, బరువును తేలిక చేసుకోవడానికి సులువుగా తప్పించుకుంటాం, కానీ నీ పాప భారం అంత సులువు కాదు. అది క్రీస్తు రక్తములో కడగబడితేనే, యేసు మార్గములో వస్తేనే నీ బరువు తేలిక చేయబడుతుంది. ఆమేన్. తప్పించుకోవడానికి ఏదో పని చేస్తాం, కానీ ఏదో ఓ రోజు ఏమైంది అది చెప్పాలి. ఏమైంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి ఎంత చక్కని మాట దేవుని వాక్యం. మేలు కలుగు మార్గం ఏదో అని చెప్పి ఆగలే. అక్కడ ఏమంటున్నాడు? మీరు తెలుసుకున్నారా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మంచి మార్గం ఏది, చెడ్డ మార్గం ఏది చెప్పండి. పాపం చేయడం మంచిదా చెప్పండి గట్టిగా. తాగడం మంచిదా? బాగా రోజుకు నాలుగు పూటలు సంపాదించకుండా కష్టపడకుండా ఎవరో కష్టపడింది దొగిలించుకొని తెచ్చుకొని తినడం మంచిదా? ఎందుకు మంచిది కాదు? అరే తింటే మంచిది కదండి, కండబెడతావు కదా, కొంచెం లావు అవుతావు కదా, ఎందుకు మంచిదిగా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు ప్రభు తెలియజేస్తున్నాడు నువ్వు వెళ్ళవలసిన మార్గం ఏమై ఉండాలి. నువ్వు ఇంకా పాత మార్గంలో ఉన్నావా? ఇంకా పాత ఆలోచన ప్రకారం జీవిస్తున్నావా? పాత ఆచారాల ప్రకారం జీవిస్తున్నావా? పాత పద్ధతుల్లోనిక జీవిస్తున్నావా? పాత పద్ధతుల్లోనిక నడుస్తున్నావా? అయితే ఈరోజు ఆ మార్గమును గురించి మీరేం చేయమని చెప్తుంది వాక్యం? ఏం చేయాలి? విచారణ. విచారణ అంటే ఎట్టు చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. అరే నేను వెళ్తుంది సరియైందా కాదా, ఈ మార్గంలో వెళ్తే నాకు మా మేలు ఉందా? ఇప్పుడు పాత మార్గాన్ని విడిచిపెట్టి ఒకవేళ నువ్వు వస్తే ఈ మేలు కలుగు మార్గంలో నడిస్తే ఏమొస్తుంది? ఈ మేలు కలుగు మార్గంలో నడిచావనుకో, ఈ మార్గంలో నీకేముంది? ఫస్ట్ నెమ్మది, రెండు మూడు. అమ్మా, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది కావాలి మూడు? అప్పుడు చెట్టుది, అయ్యా నాకు నెమ్మది కావాలి, నాకు సంపూర్ణ సంతోషం కావాలి, నాకు విశ్రాంతి కావాలి. అయ్యా ఎప్పుడు చూడు బాధే, ఎప్పుడు చూడు కష్టమే, ఎప్పుడు మోయలేనన్ని బాధలు, మోయలేనంత బరువు, నాకు శ్రమయ్యా. ఈరోజు నీ బరువు తేలిక చేయబోతున్నాడు, నీ భారాన్ని తొలగించబోతున్నాడు. అందుకంటే నీ భారము యెహోవా మీద మోపము. ఎవరి మీద మోపం అంటున్నాడు? నీ భారం ఎవరి మీద మోపం అంటున్నాడు? నా మీద మోపం. ఎంతమంది అడుగున్నారు ఎప్పుడు మోసుకుంటాడు ఆయన? నీ భారాన్ని ఎప్పుడు మోస్తాడు? ఆయన మార్గం, ఆయన మార్గం అయినాడు. ఆ మార్గం ఎలాంటిది? అది మేలు. మేలు వన్, ఒకటి. ఆ మార్గం ఎలాంటిది? నెమ్మదినిస్తుంది. రెండు, సంపూర్ణ సంతోషం ఇస్తుంది. మూడు, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ మూడు మనకు అవసరమా కాదా? నిజంగా చెప్పండి, అవసరమా కాదా? ఇంకొకటి కూడా చూద్దాం. ఆదికాండ 28:20, త్వరగా. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు, నా తండ్రి ఇంటికి నేను క్షేమముగా వెళ్ళునట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్తున్న ఈ మార్గములో నన్ను కాపాడి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ మార్గం ఏం చేస్తుంది? ఇంకా మూడోది, నాలుగోది ఏం చేస్తుంది? ఇప్పుడు నువ్వు వెళ్తున్న మార్గం ఏ మార్గం? ఏసయ్య మార్గమే కదా. ఏసయ్య మార్గములో నడుస్తున్న నీకు కరోనా తెగులు అంటిందా? అంటిందా? ఇంకే వ్యాధైనా అంటదు. ఎందుకంటదు? ఆ చక్కని మార్గములో, మేలు కలిగే మార్గములో నడిచిన వ్యక్తి దేవుడు నీకు మేలు చేస్తున్నాడు. ఆమేన్. ఈ తెగులు రాకుండా, తెగులు సమీపించకుండా ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? కాపాడు. యాకోబు ఏమంటున్నాడు? నేను నడుస్తున్న మార్గములో దేవుడు నన్ను కాపాడుతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అపాయము సమీపించకుండా, కీడు నా ఇంటికి రాకుండా, కీడు నన్ను అంటకుండా, తెగులు నన్ను అంటకుండా, శాపము నన్ను అంటకుండా ఆయన మార్గంలో నడుస్తున్నాను కనుక ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఇప్పుడు ఈ మార్గం మేలు కలిగే మార్గమా కీడు మార్గమా? అప్పుడు చేయండి. ఏమేమి మేలు చేసింది? ఏ మేలు? ఒకటి, ఏ మేలు చేసింది? నెమ్మదినిచ్చింది, మేలా కాదా? రెండోది, సంతోషం ఇచ్చింది, సంప మేలా కాదా? మూడోది, విశ్రాంతినిచ్చింది, మేలా కాదా?
పని చేసుకోనికి ఏయ్ బాగా పని చేసిన బాబు ఉప్పరకు పని పోతారు కదా మీరు ఉప్పరకు పని పోతారా కూలికి పోతారా కూలికి పోయిన వాళ్ళు పొద్దున 9 గంటలకు పోతే రాత్రి 5-6 గంటల దాకా వరుసగా చేపిస్తారా ఏమైనా మధ్యలో ఇస్తారా విశ్రాంతి 2 గంటలు ఎంత గంట సేపు ఏమి ఇస్తారు ఏమిటికి విశ్రాంతి ఇస్తారు భోజనం చేసుకో కొంచెం శరీరానికి ఉన్న అలసట కొంచెం తీర్చుకో తర్వాత మరలా పని ప్రారంభించు దాన్ని ఏమంటారు విశ్రాంతి ఇప్పుడు నీకున్న బాధ ఎట్లాంటిదంటే కంటిన్యూ నువ్వు చేసే పనిలో 1 గంట విశ్రాంతిని ఇస్తారు కానీ నా యేసు మార్గంలో నువ్వు నడిస్తే ఆయన దగ్గరికి వస్తే ఆ విశ్రాంతి పర్మనెంట్ 1 గంట కాదు కొన్ని సంవత్సరాలు కాదు కొన్ని నెలలు కాదు నువ్వు బ్రతికిన దినాలన్నీ కూడా నీకు విశ్రాంతే ఇక వేదన బాధ దుఃఖం ఇవన్నీ ఉండవు రైట్ యేసు మార్గంలో ఆ మేలు కలగజేసే మార్గంలో ఏమేమి మేలు చేసిన మార్గం నడిస్తే 2, 3 విశ్రాంతి 4 అబ్బా కాపాడుతాడు అవునా కదా ఏమంటున్నాడు యాకోబు మంచి మాట చూడండి మాట మళ్ళీ మరియు నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు నా తండ్రి ఇంటికి నేను క్షేమంగా వెళ్ళాలి అంటే దేవుడు నాకు తోడయ్యుండి అబ్బా దేవుడు చూసినవా నేను తండ్రి ఇంటికి క్షేమంగా వెళ్ళాలి నేను వెళ్ళిన చోటికి క్షేమంగా వెళ్ళాలి నేను ఎక్కడికైతే వెళ్తున్నానో అక్కడ క్షేమంగా వెళ్ళాలంటే నా తండ్రి నాతో తోడయ్యుండి నేను వెళ్ళు మార్గము నేను వెళుతున్న మార్గములో ఈ మార్గములో నన్ను కాపాడి ఆమేన్ చెప్పండి గట్టి కాపాడి తినుటకును ఆహారమును ఏమిస్తున్నాడు తెలుసా మనం వెళుతున్న మార్గములు కాపాడమే కాదు తినడానికి ఆహారం ఇస్తున్నాడు ధరించడానికి వస్త్రాలు ఇస్తున్నాడు నాకు దయచేసిన ఎడల ఆమేన్ నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండు ఆమేన్ స్తోత్రం చెప్పండి గట్టిగా ఇప్పుడు నువ్వు వెళుతున్న మార్గములు ఏమేమి ఇస్తాడు ఆహారం ఇస్తున్నాడు ఇచ్చిండ లేదా ఇది మంచి మార్గం ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నందుకు ఆహారం తక్కువ ఉందా వస్త్రాలు లేవా అప్పుడు చేరండి కాపాడిండ లేదా ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో అపాయాలు ఎన్నో మరణాలు నీ దగ్గరకు వచ్చిపోయినాయి కానీ ఎవరు కాపాడారు ఎందుకు కాపాడారో మీకు తెలుసా మీరు ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఏసే మార్గమైన మార్గములో ఉన్నారు అదే మేలు కలగ చేసే మార్గములో ఉన్నారు మీరు పాత మార్గములో లేరు పురాతనమైన మార్గములో లేరు పాపం ఉన్న చోట మీరు లేరు అందుకే అన్నాడు కదా దుర్మార్గులు కదా పాపల మార్గమును నిలవక పాసికులు కూర్చుండ చోట మీరు కూర్చుండక మీరు ఎక్కడున్నారంటే యెహోవా ధర్మశాస్త్రం అనే దేవుని వాక్యం అనే మార్గంలో మీరున్నారు కనుక దివారాత్రులు మీరు దాన్ని ధ్యానిస్తే అప్పుడు మీరు ధన్యులు మీరు పచ్చగా ఉంటారు మీరు ఫలిస్తారు మీకు మేలు కలుగుతుంది ఎక్కడుంటే ఎక్కడ నిలబడదు మన మార్గం పాపుల దగ్గరికి వెళ్ళే మార్గం కాదు అపాస్తికులు కూర్చుండే చోట కూర్చోవడానికి వెళ్ళడానికి కాదు దేవుడు మార్గమైన క్రీస్తు మార్గంలో నిలబడేది అదే దేవుని వాక్యంలో నిలబడమే అప్పుడే మనం గొప్పవాళ్ళం ధన్యులుగా మార్చబడతాం ఆమేన్ వన్ చెప్పండి మేలు కలిగే మార్గం నెమ్మదినిస్తుంది సంపూర్ణ సంతోషం ఇస్తుంది యేసు మార్గంలో నడిస్తే విశ్రాంతి వస్తుంది యేసు మార్గంలో యేసు మార్గంలో కనుక నువ్వు నడవగలిగితే యేసు చెప్పినట్లు చేయగలిగితే నువ్వు కాపాడబడతావు అంతేకాదు నీకు వస్త్రము ఆహారం ప్రభు ఇస్తాడు చెప్పండి గట్టిగా ఏసే మార్గమైన ఆ క్రీస్తు మార్గంలో నడిచిన మీకు ఆహారము తక్కువైందా వస్త్రాలు తక్కువయ్యాయా ఏమిచ్చాడు మీకు మంచి భోజనం సింహ పిల్లలులే మిగలవై ఆకలి గురునేమో కానీ నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు నా మార్గంలో నడిచిన వారికి ఏ మేలు కొదువై ఉండదు ఎంతమంది నమ్ముతున్నారు యేసు మార్గంలో నడిస్తే మాకు మేలు కొదువై ఉండదు అన్ని సమృద్ధి అన్ని ఆశీర్వాదాలు ప్రభు మాకిస్తాడు గర్భఫలం లేని వాళ్ళకు కూడా గర్భాలు ఇచ్చేస్తా తెలుస్తాడు ఆహారం లేని వారికి ఇస్తాడు రోగంతో వచ్చావా మేలే 12 ఏళ్ళ రక్తస్రావ రోగి తిరిగిన మార్గం లేదండి
డాక్టర్ల దగ్గర తిరిగింది, వైద్యుల దగ్గర తిరిగింది, ఇంకెక్కడెక్కడికో తిరిగి అన్ని మార్గాలు వెళ్ళింది. ఆమెకు మేలు కలిగిందా? చివరికి ఏ మార్గంకి వచ్చింది? యేసు. ఆ మార్గం ఎలాంటిదని చెప్పిన? మేలు, మేలు. ఇప్పుడు మేలు చేశాడా కీడు చేశాడా ఆమెకి? యేసయ్య దగ్గరకు వచ్చింది, ఆ మార్గంలో నిలబడింది. ఆ మార్గంలో నిలిచి ఉన్న ఆమెకు ఏం కలిగింది చెప్పాలి? మేలు. ఏ మేలు? తను బాధ పొందుతున్న బాధ, తను పడుతున్న ప్రయాసం ఇప్పుడిక లేదు. ఏమైపోయింది? సంపూర్ణ స్వస్థత. యేసు మార్గంలో ఇక ఎన్నోది, ఐదోది ఏముంది? సంపూర్ణ స్వస్థత. వన్, నెమ్మది. రెండు, మూడు, నాలుగు, ఐదు, స్వస్థత. దయ్యం పట్టినా స్వస్థతే, రోగం వచ్చినా స్వస్థత. ఎక్కడ నిలబడితే? యేసే నా దేవుడని ఆయన దగ్గరికి వస్తే, దయ్యముల చేత పీడించబడితే నీకు విడుదల కలుగుతుంది, రోగముల చేత నువ్వు పీడించబడితే నీకు స్వస్థత. ఏ మార్గంకి వస్తే? ఇప్పుడు యేసయ్య మార్గం మేలా కీడా? ఇది మతమా? ఏంటిది? మార్గమే. యేసయ్య ఏమన్నాడు? నేను మతము అని చెప్పలే, నేను మార్గం అన్నాడు. అవునా కాదా? ఏమన్నాడండి యేసయ్య? ఏమన్నాడు? మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ఏమన్నాడు? యేసయ్య మార్గమై ఉన్నాడు కానీ మతం అని చెప్పలే. నువ్వు మతం కాదు, నువ్వు మార్గమై ఉన్నావు. ఆమేన్. ఆ మార్గం ఎలాంటిది? అది మేలు కలుగ చేసే మార్గం. ఆ మార్గంలో ఎలాంటి మేలు కలుగుతాయి? వన్, నెమ్మది వస్తుంది, సంతోషం వస్తుంది, విశ్రాంతి కలుగుతుంది, కాపాడబడతాం, సంపూర్ణంగా స్వస్థపరచబడతాం, అందులో విడుదల కూడా పొందుకుంటాం. ఆమేన్. అర్థమైందా? వింటున్నారా? యేసు మార్గం ఇప్పుడు ఎలాంటి చెప్పాలి? ఇప్పుడు ఇంకా మీరు పాత మార్గం ఇవన్నీ మీకున్నాయా? ఒకవేళ మీకు సంతోషం లేకపోతే, ఒకవేళ ఇంకా మీకు విశ్రాంతి లేకపోతే, ఒకవేళ మీకు ఇంకా నెమ్మది లేకపోతే, ఒకవేళ మీకు ఇంకా సంపూర్ణ స్వస్థత కలగకపోతే, ఇంకా మీరు ఎక్కడున్నారు తెలుసా? ఎక్కడున్నారు? పురాతనమైన మార్గంలోనే ఉన్నట్టు, ఇంకా పాత మార్గంలోనే ఉన్నట్టు. ఒకవేళ పాత మార్గాన్ని విడిచిపెడితే ఇప్పుడు చెప్పబడినవన్నీ మీ జీవితంలో నెరవేరుతాయి. ఆమేన్. ఇవన్నీ మీ జీవితంలో జరుగుతాయి. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టి హాలలో చెప్పండి. యేసయ్య చేయాలని ఎంతమంది కోరుకుంటున్నారు? యేసేన మార్గం, యేసేన సత్యం. ఆ మార్గం ఎలాంటిదో తెలుసా? ఎలాంటిది? యేసయ్య ఏమైనాడు? మార్గం. ఆ యేసే సత్యం, ఆ యేసే జీవం. ఈ మూడెవరు? యేసే. ఏంటిది? మార్గము, జీవము, సత్యం. ఆయనే. జీవము కావాలన్నా యేసయ్యే, మార్గములో నడవాలన్నా యేసే, సత్యం కావాలన్నా యేసే. ఆ యేసే ఎంతమందికి కావాలి? ప్రైజ్ ది లార్డ్. ఇక లైవ్లో చూస్తున్న సహోదరుడా, సహోదరి, యేసయ్య మతాన్ని స్థాపించడానికి రాలేదు, యేసు మార్గం. ఒకవేళ నీవు ఇంకా నెమ్మది లేకుంటుంటే, ఒకవేళ నీకు విశ్రాంతి లేకుంటుంటే, సంపూర్ణ ఆరోగ్యం నీకు కలగకపోతే, ఇదిగో ఇదిగో ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, నా యేసు ప్రకటిస్తున్నాడు, మనమందరం ఆరాధిస్తున్న యేసయ్య ప్రకటిస్తున్నాడు, ఆయన నజరేయుడైన యేసు ప్రకటిస్తున్నాడు, ఆయన బోధిస్తున్న బోధ ఏంటో తెలుసా? ఇదిగో యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. రండి, ఆయన ఎదుకు వస్తే మీకు నెమ్మది కలుగుతుంది, ఆయన ఎదుకు మీరు వస్తే సంతోషం కలుగుతుంది, ఆయన ఎదుకు మీరు వస్తే సంపూర్ణ సంతోషం, స్వస్థత, విడుదల, విశ్రాంతి ఇవన్నీ మీకు కలగజేస్తాడు. ఇవన్నీ కోల్పోయిన వ్యక్తి ఇంకెవరైనా ఉంటే ఆ మేలు కలిగే మార్గంలోనికి వచ్చేద్దాం. ఈ మార్గానికి ఏం పెట్టుకుందాం మనమంతా? మేలు కలగ చేసే మార్గం. ఈ మార్గంలో కీడుందా? ఈ మార్గం ఇంకెక్కడ తీసుకుపోతుంది నిన్ను? జీవవృక్షానికి, అంటే జీవము గల పరదేశ, ఆ పరలోకానికి, నూతన యెరూషలేము, సియోనులోనికి నేను తీసుకుని వెళ్తుంది. ఈ మార్గం యొక్క అంతం ఏంటి? కానాన్. ఆమేన్. ఇజ్రాయేలు ప్రజలు ఎంతమంది తీసుకొచ్చాడండి? ఇజ్రాయేలు ప్రజలు కాపాడబడలేదా? వారు వెళ్తున్న యేసు మార్గంలో నడిచినంత కాలం ఇజ్రాయేలు కాపాడబడలేదా? ఇజ్రాయేళ్లకు ఆహారం ఇవ్వలేదా? ఇజ్రాయేళ్లకు వస్త్రాలు ఇవ్వలేదా? ఇజ్రాయేళ్లకు సమస్యల నుండి విడిపించలేదా?
శత్రువు చేతు నుండి విడిపించలేదా? ఈరోజు నీవు కూడా యేసయ్య మార్గంలో నడవగలిగితే, ఆ చక్కని మార్గంలో నిలబడగలిగితే, పాపాన్ని విడిపించి విడిచిపెట్టగలిగితే, అబద్ధాన్ని విడిచిపెట్టగలిగితే, అన్యాయాన్ని విడిచిపెట్టగలిగితే, లోకము లోకము దాని ఆశను విడిచిపెట్టగలిగితే, నేత్రాశను విడిచిపెట్టగలిగితే, జీవపు డమ్మను విడిచిపెట్టగలిగితే, యేసు ఇజ్రాయేల్ ప్రజలకు తోడైనట్లు, వారిని నడిపించినట్లు ఈరోజు యేసయ్య మనలందరినీ నడిపించబోతున్నాడు, మనకు మేలు చేయబోతున్నాడు, మనల్ని ఆశీర్వదించబోతున్నాడు, మనల్ని నిశ్చయముగా ఆయన కాపాడబోతున్నాడు. ఆమేన్. స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మార్గములో నీతిమంతులు నడుస్తారు, ఆ మార్గంలో నీతిమంతులు నడుస్తారు, ఆ మార్గంలో నడిచిన వారు నీతిమంతులుగా మార్చబడతారు, ఆ మార్గంలో నడిచిన వారు వెలుగుగా మార్చబడతారు, ఆ మార్గంలో నడిచిన వారు దేవుని ఉపదేశాన్ని జాగ్రత్తగా గైకొంటారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటున్నావంటే నువ్వు నడుస్తున్న మార్గం ఏమయ్యింది? అది యేసు మార్గమే. యేసు మార్గంలో నడిచే వ్యక్తి ఏమంటాడు? దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఏం చేస్తాడు? జాగ్రత్తగా గైకొంటాడు, వాటిని అనుసరిస్తాడు, వాటి ప్రకారము జీవిస్తాడు. అంతేకాదు, యేసు మార్గంలో ఏ వ్యక్తి అయితే నడుస్తాడో చీకటిలో ఉన్న నీవు వెలుగుగా మార్చబడతావు. అగాధములో పడిపోయిన నిన్ను ఆయన చెయ్యి పట్టి నిన్ను పైకి లేపుతాడు. నాశనకరమైన గుంటలో పడిపోయిన నిన్ను, జిగటగల తొంగ ఊబిలో పడిపోయిన నిన్ను ఆయన దగ్గరికి వస్తే నిన్ను పైకి లేపుతాడు. ఆమేన్. యేసయ్య మతం కాదు, యేసయ్య మార్గం. ఆమేన్. ఆ మార్గంలో నడుస్తామా? ఆ మార్గంలో జీవిద్దామా? ఇంకా నువ్వు ఇంతకాలం మతమని 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 భ్రమలో ఉండిపోయావేమో, ఈరోజు యేసయ్య బోధిస్తున్నాడు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది మార్గం. ఆమేన్. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. మీ పురాతన, మీ పాత మార్గాలు వదిలిపెట్టండి, మీ వ్యభిచారతనాన్ని వదిలిపెట్టండి, మీ మోసపు జీవితాన్ని వదిలిపెట్టండి, మీ రౌడీజాన్ని వదిలిపెట్టండి, మీ అన్యాయమైన బ్రతుకును వదిలిపెట్టండి, కామ క్రోధ మద మత్సరాలను వదిలిపెట్టండి, శరీరాశలను చంపుకోండి, నేత్రాశను చంపుకోండి, జీవపు డమ్మను చంపుకోండి. తప్పక దేవుడు ఆయన మార్గంలో నడిస్తే మీకు నెమ్మది కలుగుతుంది. వన్, రెండోది సంపూర్ణ సంతోషం వస్తుంది, మూడోది విశ్రాంతి, నాలుగోది కాపాడబడతాం, ఐదోది సంపూర్ణమైన స్వస్థత. నీ శరీరానికి దేవుడు స్వస్థతనిస్తున్నాడు, నీ ఆత్మకు కూడా స్వస్థతనిస్తున్నాడు. పాపము నుండి విడుదల. ఆమేన్. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం నేర్చుకుంటున్న మార్గం ఎలాంటిది? అందుకే దుష్టులు అనుసరించే మార్గమున అనుసరించక. యోబు గ్రంథంలో చివరి మాట చెప్పి మనం ముగించుకుందాం. 22:15 యోబు 22:15 చివరిగా యోబు గ్రంథంలో నుండి చివరికి వచ్చేస్తాం. 22:15 పూర్వం నుండి దుష్టులను అనుసరించిన మార్గం, పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించేదవా? వారు అకాలముగా ఒక నిమిషంలో నిర్మూలమైరి. ఎవరు నిర్మూలమైపోతారు? ఒక్క నిమిషంలో నిర్మూలమైపోతారు. ఎవరు? దుష్టులు. దుష్టులు నడిచిన మార్గములో, వారు అనుసరించిన మార్గములను నీవు అనుసరించేదవా అని అడుగుతున్నాడు దేవుడు. దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించేదవా అని అడుగుతున్నాడండి. అనుసరిస్తారా? ఆ దుష్టుల మార్గము, వాళ్ళు అనుసరించిన మార్గములో వారు నడిచి ఏమైపోయారట? ఒక్క నిమిషంలో వాళ్ళు ఏమైపోయారు? నిర్మూలమైపోయారు. వారి పునాదులు జల ప్రవాహం వల్ల కొట్టుకొని పోయినవి. ఎవరి పునాదులు? దుష్టుల పునాదులు. ఎవరు ఒక నిమిషంలో నిర్మూలమయ్యారు? దుష్టులు అంటే పాత మార్గంలో నడిచిన వారు. నరహత్య, వ్యభిచారము, దొంగతనము, మానభంగాలు ఇవన్నీ చేసిన వారు ఏమైపోతారు? ఒక్క నిమిషంలో నిర్మూలమైపోతారు. వారి ఇండ్లు పునాదులు ఏమైపోతాయంట? జల ప్రవాహం ఎలా ఉరుకుతుందో అలాగనే కొట్టుకొని పోతాయి. అయితే దేవుడు అంటున్న మాట ఏంటి తెలుసా? భక్తుడు అంటున్న మాట ఏంటి తెలుసా? నువ్వు పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరిస్తావా అనుసరిస్తే ఏమవుతుంది? ఒక్క నిమిషంలో మన ఇండ్లు పునాదులు ఏమైతే ప్రభావం వలె కొట్టుకొని పోతాయి. ఇప్పుడు ఎవరి లెక్క అనుసరిస్తాం? నో,
దుష్టులు అనుసరించినట్లు నేను అనుసరించా, యేసు అనుసరించినట్లు నేను అనుసరిస్తా. యేసయ్య ఏమన్నాడు? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి, అలా అనుసరించండి. యేసయ్య ఎలా అనుసరించాడో, యేసయ్య ఎలా జీవించాడో, యేసయ్య ఎలా బ్రతికాడో, యేసయ్య మనకు మాదిరిగా చూపించి వెళ్ళాడు, ఆయన ఎలాంటి మాదిరి చూపించాడో, ఎలాంటి బోధ చేశాడో, ఎలాగ ప్రవర్తించాడో, ఎలాగ మాట్లాడాడో, ఏమి చెప్పాడో, అవన్నిటి ప్రకారం మనం అనుసరిస్తే మనము నిత్య సీయోనులోనికి చేర్చబడతాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రెండవ మరణం నుండి తప్పించబడతాం, అగ్ని గుండం నుండి తప్పించబడతాం. ఆ అగ్ని గుండాల్లో పడకుండా మన ఆత్మను కాపాడుకున్న వారం అవుతాము. ఏ మార్గం నడిస్తే? యేసు మార్గములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారు? ఇట్టి మాటలు దేవుడు మన వినికిడిలో ఫలించి ఆశీర్వదించును కాక. మేలు కలిగే మార్గములో ఎన్ని నేర్చుకున్నాం? 5-1. నెమ్మది వస్తుంది, సంపూర్ణ సంతోషం ఉంది, విశ్రాంతి ఉంది, కాపాడబడతాము, సంపూర్ణ స్వస్థత పొందుకుంటాం. అది యేసు మార్గంలోనే. యేసు మార్గంలోనే తప్ప ఇవన్నీ ఏ మార్గంలో మనం పొందుకోలేం. ఇవన్నీ కావాలంటే యేసయ్య చెంతకు రా. ఇప్పుడు యేసు పిలుస్తున్నాడు, యేసు పిలుస్తున్నాడు. ఆయన దగ్గరకు వద్దామా? తల్లు వంచుదామా? మొక్కరిద్దామా? చేతులు ఎత్తుదాం. ప్రభువా, ఇంకా నేను పురాతనమైన మార్గంలో ఉన్నాను ప్రభువా. లైవ్ చూస్తున్న సహోదరుడా, సహోదరి, ఒక తీర్మానంలోనికి రా. నువ్వే మార్గంలో ఉన్నావు? ఇంకా పాత అలవాట్లు, పాత ఆచారాలు, పాత బతుకుతో జీవిస్తున్నావా? మార్చుకోలేని జీవితం. వ్యక్తి లేనప్పుడు ఒక తీరుగా, వ్యక్తి ఉన్నప్పుడు ఒక తీరుగా మాట్లాడడం ప్రారంభిస్తున్నావేమో. నీ జీవితం మార్చుకో, పాత అలవాట్లు. ఒక నవీన స్వభావంలోనికి రా, నూతన మార్గములనికి రా. అదే యేసు మార్గం. అయ్యో, పురాతనమైన మార్గములు ఇంకా జీవిస్తున్నావు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, పురాతనమైన మార్గములను గురించి మీరు విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అడిగి తెలుసుకొని వాటి అందు నడిచిన వ్యక్తి నిమ్మది పొందుతాడో అని బైబిల్ సెలవిస్తోంది. పరిశుద్ధాత్మ దేవుడు నేటిగా సోటిగా మనందరితో ఈ మధ్యాహ్న వేళ ప్రభు మాట్లాడినాడు. సహోదరుడా, సహోదరి, నీ మనసులో నెమ్మది లేదా? ఈరోజు యేసు మార్గముల నడువు, ఆయన చెప్పింది చేయి, ఆయన ఉపదేశములో నిలబడు. అదే మంచి మార్గం, మేలు కలగ చేసే మార్గం. ఆ మార్గంలో నడిస్తే, ఆ మేలు కలిగే మార్గంలో జీవిస్తే నీకు నెమ్మది కలుగుతుంది, సంపూర్ణ సంతోషం ఉంది, నీకు విశ్రాంతి దొరుకుతుంది. యేసు మార్గములో, యేసు మార్గములో మరణం నిన్ను వెంటాడుతున్నప్పుడు నువ్వు కాపాడబడతావు. నాశనమైన గుంటలో పడిపోయినప్పుడు ఆయన నిన్ను లేవనెత్తుతాడు. అంతేకాదు, సంపూర్ణ ఆరోగ్యం కూడా ప్రభువుకోబోతున్నాడు. ఈ 5 విషయాలు నీలో లేకపోతే నువ్వు యేసు దగ్గరికి రా. యేసయ్య పిలుస్తున్నాడు సహోదరి, సహోదరుడా. యేసయ్యా, నువ్వు మతం అనుకొని ఇంతకాలం బ్రతకనయ్యా, ఇది మతము కాదు మార్గమని స్పష్టంగా ఈ మధ్యాహ్న వేళ నీవు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు యేసయ్యా. నువ్వు నిజమైన దేవుడు, సృష్టికర్తవయ్యా, సమస్తాన్ని మాట చేత కలగ చేసిన దేవుడు. థ్యాంక్ యూ జీసస్. ద లార్డ్. తీర్మానం చేసుకుందామా? ప్రార్థన. అందరూ కూడా ఏకీభవిద్దాం. ప్రార్థన. కృపకలిగిన దేవా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు నాయన ఈ ఆరాధనలో మీరు పాలు పొందినందుకై స్తోత్రం ప్రభువా. పాలు పొందిన ప్రతి బిడ్డలు మీరు నిశ్చయముగా ఆశీర్వదించండి. లైవ్ ద్వారా ఎంతమంది అది వీక్షించారో వారిని కూడా మీరు ఆశీర్వదించండి. ఏ మార్గంలో నడవాలి? పురాతనమైన మార్గముల గురించి విచారణ చేసుకోండి. మేలు కలుగు మార్గం మీద అడిగి దానిలో నడుచుకుంటే మీకు నెమ్మదిని, విశ్రాంతిని, సంతోషాన్ని కాపాడబడతారు, సంపూర్ణ స్వస్థత కూడా మీకు పొందుతున్నారని నీ వాక్యము చేత స్పష్టంగా నేటిగా సూటిగా మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి.
బలపరచండి, మీరు ఆగడం వరకు స్థిరపరిచి వాడుకొని నిలబెట్టుకోమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ నింపుదల కలిగ చేసి నీ రాకడ వరకు ఆత్మలో స్థిరపరచమని, తొట్టిల్లకుండా పడిపోకుండా మీ పరిశుద్ధత కంచెలో కాపాడి భద్రపరచమని యేసు నామములు ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ కొంతమంది ప్రైజ్ ది లార్డ్.